హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ ఎస్ ఫ్రెండ్స్ నేను మీ శివలక్ష్మి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బార్బిక్యూ చికెన్ ఇంట్లోని చాలా అంటే చాలా ఈజీగా మనము ఎటువంటి గ్రిల్లింగ్ మిషన్స్ అలాంటివి ఏమీ లేకుండానే మనం ఇంట్లో చాలా ఈజీగా ఇన్నోవేటెడ్గా బార్బిక్యూ చికెన్ని తయారు చేసుకునే విధానాన్ని నేను క్లియర్గా మీకు చూపిస్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి కావాల్సిన పదార్థాలు చూద్దామా నేను వచ్చేసి ముప్పై కేజీ చికెన్ని తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ కారం ఉప్పు పసుపు జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ నెక్స్ట్ ధనియా పౌడర్ ఇది వచ్చేసి కసూరి మేతి అండి పౌడర్ చేసి ఉంచుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ నెక్స్ట్ ఆయిల్ ఇది ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి అంటారు కదా చాట్ మసాలా ఇంకా తందూరి చికెన్ మసాలా తీసుకున్నాను మీరు ఇంకేదైనా బార్బిక్యూ సాస్ కానీ బార్బిక్యూ మసాలా పౌడర్ కానీ ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆనియన్స్ టొమాటో క్యాప్సికమ్ ఇవి కూడా చికెన్ ఏదైతే సైజులో ఉందో అంతే సైజులో నేను పీసెస్లా కట్ చేసుకొని ఉంచుకున్నాను టొమాటో మాత్రం సీడ్స్ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఒక పావు లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను బాగా తిక్కుగా ఉన్నది ఒక గుప్పెడంతా కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ మనం మ్యారినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం అండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు బాగా తిక్కుగా అన్న పెరుగు తీసుకున్నాను పెరుగు అనేది బాగా చిక్కగా ఉండాలి అప్పుడే కోటింగ్ అనేది బాగుంటుంది ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి ఇంట్లో తయారు చేసుకున్నది నెక్స్ట్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ తీసుకున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదండి సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అండి కాస్త ఫైన్గా పౌడర్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటారు కదా అది ఇక్కడ నేను వచ్చేసి ఎటువంటి హెర్బ్స్ అన్నవి యాడ్ చేయట్లేదు కారం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ఫ్లేవరింగ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ మసాలా అన్నది మీరు యాడ్ చేసుకోండి బార్బిక్యూర్ మసాలా దొరికితే ఇంకా నో ప్రాబ్లం లేదంటే దానికి సబ్స్ట్యూట్గా ఇక్కడ వచ్చేసి నేను తందూరి చికెన్ తందూరి మసాలా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక గుప్పెడంతా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నెక్స్ట్ లెమన్ ఒక ఫుల్ నిమ్మకాయ అంతా తీసుకొని యాడ్ చేసుకున్నాను ఇవన్నిటిని కూడా మనము ఒక సిక్స్ హండ్రెడ్ టు ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్కి సరిపడగా నేను అన్నది మెజర్మెంట్స్ చెప్పానండి వీటి కూడా మొత్తం అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మనం ఎప్పుడైనా సరే చికెన్ యాడ్ చేయకముందే మసాలా మొత్తాన్ని కలిపిన తర్వాత టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి అప్పుడే మీరు పర్ఫెక్ట్గా ఎటువంటి రెసిపీ అయినా సరే మీరు పర్ఫెక్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా నేను ముందుగానే నీట్గా వాష్ చేసుకొని ఒకటే సైజులో కట్ చేసుకున్నానండి చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా బోన్లెస్ చికెన్ని ఇందులో ఈ మసాలాలో యాడ్ చేసుకున్నాను నేను ఇందాక చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం యాడ్ చేసుకున్నట్లయితే మసాలా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట ఇలాగ ఫస్ట్ చికెన్ని అందులోకి వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాతనే వెజిటేబుల్స్ యాడ్ చేయండి ఎందుకంటే మీరు చికెన్ని బాగా కలిపేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఆనియన్స్ ఇవి పర్వాలేదు కానీ టొమాటో అనేది కొంచెం సాఫ్ట్ ఉంటుంది కదా సో మీరు ఎక్కువగా స్క్విష్ చేసి కలపడానికంటూ అవ్వదు సో ముందే మీరు చికెన్ని కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ అనేవి కలుపుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ అవర్స్ అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ తర్వాత చికెన్ని తీసేసానండి బయటికి చూస్తున్నారు కదా ఇలా ఉంది తర్వాత మనం అంతా దీన్ని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వలన కర్డ్ వీటితోటి కాస్త సెట్ అయి ఉంటుంది కదా సో ఇలాగంతా ఒకసారి కలుపుకోవాలి ఈ స్టిక్స్ చూస్తున్నారు కదా ఇవి బార్బిక్యూ స్టిక్స్ అంటారండి వీటిని ఇవి మీకు బయట అమెజాన్ ఇలాంటి వాటిలో కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఈ స్టిక్స్కి ఆనియన్ టొమాటో క్యాప్సికము ఒక చికెన్ పీస్ ఇలాగ స్టెప్ బై స్టెప్ మీరు ఒకటేలాగా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీరు బయట ఈ నేషన్ కానీ ఇంకా ఏదైనా రెస్టారెంట్స్లో కానీ ఎలాగైతే మీకు సర్వ్ చేస్తారో అలాగే మీకు లుక్ వైజ్ అలాగే ఉంటుంది అలాగే మీరు ఇలాగే నేను చెప్పిన విధంగా చేసినట్లయితే టేస్ట్ వైజ్ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు చూస్తున్నారు కదా నేను అలాగ అన్నిటినీ అరేంజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను వితౌట్ గ్రిల్లింగ్ మిషన్ అని చెప్పాను కదా గ్రిల్లింగ్ మిషన్ లేకుండానే నేను ఇక్కడ బొగ్గుల్ని నేను ముందుగానే ఐ మీన్ కోల్ బొగ్గులు ఉంటారు కదా వీటిని నేను ముందుగానే బాగా హీట్ చేసుకొని ఇది వచ్చేసి ఐరన్ తవ్వ అండి ఈ ఐరన్ తవ్వ మీద ఈ బొగ్గుల్ని వేసి వాటి మీద ఈ చపాతీ కాల్చుకునేది ఉంటుంది కదా అది పెట్టుకొని దాన్ని గ్రిల్లింగ్ మిషన్ కింద నేను యూస్ చేస్తున్నాను కాకపోతే ఆ చపాతీ కాల్చుకునేది ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇలాగా మీరు టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నట్లయితే ఐ మీన్ ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే మొక్కజొన్న పొత్తులు ఎలాగైతే కాల్చుకుంటాము అలాగ కనుక చేసుకున్నట్లయితే ఎటువంటి గ్రిల్లింగ్ మిషన్స్ కానీ ఏమీ లేకపోయినా సరే అప్పటికప్పుడు మన ఇంట్లో ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ బార్బిక్యూ చికెన్ని ఈవెన్ బార్బిక్యూ నేషన్లో చేసేంత స్టైల్లో మనం చేసుకోవచ్చు అనమాట అలా అదంతా వద్దు అనుకున్నట్లయితే మీరు ఇలాగ సింపుల్గా ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఆ స్మోకీ టచ్ కోసం అలాగా ప్యాన్ మీద పెట్టుకొని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇలాగ ప్యాన్ నుంచి నెక్స్ట్ ఈ చపాతి మేకర్ ఏదైతే ఉందో దాంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసి ఫ్లేమ్ మీద ఆ లైన్స్ కానీ ఆ స్మోకీ ఫ్లేవర్ కానీ ఆ లైన్స్ టెక్స్చర్ అంతా మారడం కోసం ఇలాగా మనం ఫైనల్ టచ్ ఇచ్చినట్లయితే రెండింటికి పెద్ద తేడా ఉండదు కాకపోతే మీరు కోల్ మీద చేసుకున్నదే కొంచెం ప్రిఫరబుల్గా నేనైతే చెప్తాను కాకపోతే ఇలా కూడా చేసుకున్న సరే టేస్ట్లో కాంప్రమైజ్ ఏమి ఉండదు చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మా అమ్మాయి రివ్యూ కూడా ఇచ్చేసింది అంటే ఆల్రెడీ వాళ్ళు నేను కోల్ మీద చేసినవి టేస్ట్ చేసి ఉన్నారు నేను ఇలా కూడా మీకు ఒకసారి చూపించాలని చెప్పేసి ఇది కూడా ట్రై చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఇంకా అసలు మీరు దీనికి ఏమీ యాడ్ అక్కర్లేదు కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ఇంట్లో నేను చెప్పిన విధంగా ఈజీ మెథడ్లో బార్బిక్యూ చికెన్ని ఎంజాయ్ చేయగలుగుతారు కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్ బాయ్